ఇంతవరకు ప్రసంగ శాస్త్రం అంటే ఏమిటో నిర్వచనం చూసాం. పాఠాన్ని సిద్ధం చేయటంలోను ప్రసంగించడంలోను వినియోగించే పద్ధతుల్ని ఆ శాస్త్రం అంటారు. ముందేమో వ్యాఖ్యానిస్తాం, లేకపోతే అధ్యయనం చేస్తాం, ఆ తర్వాత ప్రసంగిస్తాం. ముందు స్టడీ చేస్తాం, ఆ తర్వాత ప్రసంగిస్తాం. అప్పుడు ప్రసంగంలో రకాలు ఏమిటి అని చెప్పేసి అంటే, ఒక అంశం తీసుకుని ప్రసంగం చేస్తాం. దేవుడైన అంశం కానీ, వాక్యమైన అంశం కానీ, బాప్తిసం ఏదో ఒక అంశంతో ప్రసంగాలు చేస్తాం. లేకపోతే ఓ పేరా తీసుకుని ఆ పేరా నుండి పాఠాన్ని, ఇంకా అవసరమైన విషయాల్ని ఇతర పేరాల నుంచి తీసుకుని టెక్స్టైల్ సెర్మన్ చేస్తాం. అంటే మూల పాఠాంశము అన్నాడు. ఆ తర్వాత ఇంకొక ప్రసంగం ఏంటంటే, ఒక పేరా తీసుకుని ఎక్స్పోజిటరీ, ఒక పేరాను తీసుకుని ఆ పేరాలో నుంచి పాటలన్నీ, అంటే మెయిన్ పాయింట్స్, సబ్ పాయింట్స్, ముగింపు, ఎవ్రీథింగ్ అక్కడి నుంచే. అది వివరణాత్మకమైన ప్రసంగం అని. నాలుగోదేమో జీవిత చరిత్ర, అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తీసుకుని ప్రసంగం చేయటం. అంటే లోకంలో సరిపోద్ది, కానీ బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత కుదరదు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి ప్రసంగం చేస్తే ఆ వ్యక్తి హీరో అయిపోతాడు. అంచేత దేవుడు హీరో కాబట్టి దేవుడు ఇలా చేశాడు అని ఆ వ్యక్తిని గురించి చెప్పాలి. అప్పుడు దేవుడు ఇలా చేస్తే ఈ వ్యక్తి ఎలా ప్రవర్తించాడో చెప్పొచ్చు అనమాట. అలాగా అంచేత ఇది బైబిల్ ప్రసంగాలు కుదరదు. అయినా సరే మనం దాన్ని మార్చుకుని చేయొచ్చు. దేవుణ్ణి చూపిస్తూ ఒక వ్యక్తి జీవితాన్ని చెప్పచ్చు. అప్పుడు మనం ప్రసంగాలు చేయనుకున్నప్పుడు మనం గుడ్డిగా ప్రసంగం చేయకూడదు. మనకేదో ఒక ఎయిమ్ ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశంతో ప్రసంగం చేయాలి. అంటే నేను సమాచారం ఇవ్వడానికి ప్రసంగం చేస్తున్నానా, లేకపోతే నిరూపించడానికి ప్రసంగం చేస్తున్నా, హెచ్చరించడానికి ప్రసంగం చేస్తున్నానా, లేక ప్రోత్సహించడానికి ప్రసంగం చేస్తున్నానా. మనం బైబిల్ స్టడీలో అయితేనేమో నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం. నిరూపించి ఇది రైట్ అని వాళ్ళకి నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం. చర్చలు అయితే ప్రోత్సహించడానికి, ఎక్కువ ప్రోత్సహించే పాఠాలు చెప్తాం. ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుతుంటే హెచ్చరించడానికి పాఠాలు చెప్తాం. కాబట్టి ఈ నాలుగింటిలో ఏదో ఉండాలి. అంటే సమాచారం అనేది అన్నింటికి వర్తిస్తుంది. సమాచారం ఇచ్చి నిరూపిస్తాం, సమాచారం ఇచ్చి హెచ్చరిస్తాం, సమాచారం ఇచ్చి ప్రోత్సహిస్తాం. ఒట్టి సమాచారమే ప్రసంగం ఉండకూడదు, ఉండకూడదు. ఇన్ఫర్మేషన్ ఒకటి సరిపోదు, అది తప్పు. ఇవి లేకపోతే ఇన్ఫర్మేషన్ వేస్ట్ అయిపోతాం. ఆ తర్వాత నాలుగోదేమో ప్రసంగాన్ని ఎలా నిర్మించాలి, ప్రసంగంలో ఏముండాలి, ప్రసంగ నిర్మాణం ఏముండాలి. ప్రసంగంలో ఒక ఉద్దేశం ఉండాలి, దానికి హెడ్డింగ్ ఉండాలి, ఆ పాఠానికి ఉత్పత్తిగా ఉండాలి, పాఠం ఉండాలి, ఆ పాఠంలో ముఖ్య విషయాలు ఉండాలి, సహాయ విషయాలు ఉండాలి, ముగింపు ఉండాలి, ఎవాల్యుయేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఓ ప్రసంగం అవుద్ది అనమాట అండి, అది ఒక పాఠం అనమాట. కొన్నిసార్లు మనం హెడ్డింగ్ లేకుండానే ప్రసంగం చేస్తాం. కొన్నిసార్లు మనకు ఒక ఉద్దేశం ఉండదండి, అంటే ఎక్కడో ప్రారంభించి ఎక్కడికి వెళ్ళిపోయి ఆ మధ్యలో ఎవరో గుర్తొస్తే వాళ్ళ గురించి చెప్పేసి ఒకసారి ప్రసంగం చేయమంటే ఏదో ప్రారంభించాడు, ఏదో ప్రారంభించి ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి యోసేపు దగ్గర వచ్చేసి యోసేపు వెళ్ళి చెప్పేసి అసలు ఆయన చెప్పే పాఠానికి యోసేపుకి సంబంధం లేదండి. అందుకే తమాషాగా పూర్వం ఒక జోక్ చెప్పుకోరండి, విమానం గురించి చెప్పరా అన్నారటండి. చేస్తారు, విమానం ఏదో చేస్తారు, విమానం పెట్రోల్తో నడుస్తుంది, పెట్రోల్తో నడుస్తుంది, విమానం గాలిలో వెళుతుంది, ఒక అతను విమానం నుంచి కింద చూస్తే ఆవు కనపడింది అని ఆవు కనిపించింది. విమానానికి ఆవుకి సంబంధం ఏంటండి, ఏం చెప్పినా ఆవు అని చెప్పేది అనమాట. ఇప్పుడు మనకేమైందంటే జీవన గారు యోసేపు గట్టి చెప్తాడండి, యోసేపు చాలా పవిత్రంగా జీవించాడని చెప్తారు కదండి. ఇక ప్రతిదానికి యోసేపు పాఠం చెప్తేనే యోసేపు, అన్నిటికీ యోసేపు కాదు. ఆడియన్స్లో తెలుగులో ఉంటారండి, తెలుగులో ఏం చెప్పారు తెలుసు, మ్యాథ్స్ చెప్తున్నాడు, తర్వాత ఏం పాయింట్ చెప్పేతారు వీళ్ళు స్టూడెంట్ చెప్పేస్తారండి, తరచూ వాడే విషయాలు ఆయన ఇది చెప్పేస్తాడు అని చెప్పేస్తారనమాట అండి. అలాగ ఉండకూడదండి. మనం ఏదన్నా మన మెయిన్ పాయింట్స్ మన సబ్జెక్ట్ మీదే ఉండాలి, మన సబ్ పాయింట్స్ ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఉండాలి తప్ప వేరే మన ఇష్టానుసారంగా మాట్లాడేయడం కాదండి. కొన్నిసార్లు వెళ్ళిపోతాం కదండి, ఎక్కడికి వెళ్ళిపోతాం కదండి, మనకి ఇంట్రెస్ట్ ఉండి దానికి వెళ్ళిపోతాం చెప్పేస్తామండి. ఏ ఉద్దేశంతో ప్రసంగం చేస్తున్నా ఆ ఉద్దేశంతో, ఇది ఒక థ్రెడ్ లాంటిదండి. అంటే ఓ తాడు కట్టే దాన్నే ఏలాడాలి, ఇవన్నీ దాన్నే ఏలాడాలండి. ఇది మెయిన్ అండి. ఈ హెడ్డింగ్ ఉద్దేశానికి సంబంధించిన ఉండాలి, ఉపబిధానం ఈ ఉద్దేశానికి అనుసరించే, అదే పాఠం ఈ ఉద్దేశాన్ని సాధించడానికే, ముఖ్యాంశాలు ముఖ్య విషయాలు సహాయ విషయాలు దీన్ని సాధించడానికే, ముగింపు దీన్ని సాధించడం. అందుకే వారమంతా ఏదన్నా ఓ ప్రసంగం చేయనుకున్నప్పుడు నేను ఎందుకు చెప్పాలి, నేనేం సాధించాలి, నేనేం నేర్పించాలి, ఈ ప్రశ్నలు ఎప్పుడో ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలన్నమాట. నేను అలా వేసుకుంటాను, ఏం నేర్పాలి, ఎందుకు చెప్పాలి నీ పాఠం, అసలు ఎందుకు చెప్పాలి, నేనేం సాధించాలి, మళ్ళీ నేను వాళ్ళకి ఏమి నేర్పాలి, నేను ఎందుకు చెప్పాలనుకున్నాను అని ఆ మాట తరచు అనుకుంటానండి. అప్పుడు నాకు ఏమవుతుంది, ఎక్కడికో వెళ్ళిపోవడం ఉండదండి, ఒక చోటకు వచ్చేసరికి అనుకో ఉపయోగపడతాను. అని చేత
ప్రసంగ నిర్మాణాన్ని ఐదో పాయింట్ ఏంటంటే ఇంకొక రకంగా రాసుకోవచ్చండి. ఈ ప్రసంగమే ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆదివారం రేపు ఆదివారం వచ్చింది, ఆదివారం ఈ ప్రసంగం ఎందుకు చేయాలి? బుధవారం క్లాస్ ఉంది, ఈ ప్రసంగం ఎందుకు చేయాలి? ఎవరింటి దగ్గర పేరు పెట్టుకున్నారు, ఈ ప్రసంగం ఎందుకు చేయాలి? ఏదో జ్ఞాపకత కూడా జరుగుతుంది, ఈ ప్రసంగం ఎందుకు చేయాలి? అలాగనమాట అండి. ఇప్పుడు ఈ ప్రసంగం ఎందుకు చేయాలి? ఏదో బర్త్డే మీటింగ్ జరుగుతుంది, ఈ ప్రసంగం ఎందుకు చేయాలి? అదనమాట అండి. ఇప్పుడు ఏదో చేయటం కాదండి, అవసరాన్ని బట్టి చేయాలండి. అంటే శ్రోతల అవసరం తీర్చడమే మన ఉద్దేశం ఇవ్వాలన్నమాట అండి. శ్రోతల అవసరం తీర్చడానికి కొన్నిసార్లు లేకపోతే మనం కొన్నిసార్లు ఆదివారం ఏం ప్రసంగం చేయలేక ఏం ప్రసంగం చేయాలో తీర్చలేక చాలామంది బాధపడతారండి. ఎవరికన్నా ప్రాబ్లం ఉందండి? నాకు ఒకప్పుడు చాలా ప్రాబ్లం ఉండేదండి. నేను ఏం ప్రసంగం చేయాలో తెలియక చచ్చిపోయేవాడిని. ఇప్పుడు నాకు ఆ బాధ లేదండి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రైట్, ఇప్పుడు రేపు ఆదివారం వస్తుంది, ఏం ప్రసంగం చేయాలి? అలాంటి ఆ ప్రాబ్లం సాల్వ్ అవడానికి నేను ఒక సూత్రం చెప్తానండి. మీరు సహోదర కుటుంబాన్ని దర్శించండి. సహోదర కుటుంబం దర్శిస్తే ఆ సిస్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సిస్టర్ గారు ఏదో ప్రశ్న వేస్తారు, బ్రదరు ఇప్పుడు గ్రహాలకు పెట్టి తినచండి బ్రదరు మనం అని అడుగుతుందండి. అప్పుడు మనకేమనిపిస్తుందండి? ఇప్పుడు ఈ సిస్టర్ గారికి ఈ ప్రశ్న ఉందంటే చాలామందికి ఉంటుంది, ఈ ప్రసంగం చేయడం మంచిదేమో అనిపిస్తుందండి. అనిపిస్తుందండి. ఇంకో సిస్టర్ గారు ఎందుకు ఇచ్చాం, బ్రదరు మేమేమో కానుకేద్దామయ్యా, మనకి 40,000 జీతం వస్తుంది, 40,000 మనం 4,000 రూపాయలు చందా వేయాలి, ఇంకా కొంచెం ఎక్కువ వేయాలి అంటే ఆయన వింటలేదు బ్రదరు. 5,000 ఎత్తాడు అంతేనండి, 2,500 ఎత్తాడు అంతేనండి సంద, ఆయన మా ఆయన అసలు సంద ఇటు ఇష్టపడలేదండి అని చెప్పిందండి. ఆవిడ ఏమనిపించిందండి, సంద గురించి చెబితే బాగుంటుందేమో రా అనిపిస్తుందండి. ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు, బ్రదరు నాకు దేవుడు అంటే నమ్మకం కనపడదు, ఇదిగో ఈవిడేనా అని బ్రదరు, ఆ ఈశాన్యం అంటదని బ్రదరు, ఆ వాయువు ఏంటది ఉండదు, ఆగ్నేయం ఉంటుంది బ్రదరు, చంపుతిని అంటుంది బ్రదరు అంటదండి అని ఆ బ్రదర్ చెప్పాడండి. అప్పుడు ఏమనిపిస్తుందండి, ఈ మూఢనమ్మకాలు గురించి చెబితే బాగుంటుందేమో అనిపిస్తుందండి. అప్పుడు ఈజీగా ఉన్న ప్రసంగాలు సిద్ధం చేయడం కష్టమండి. ఏం దొరికేసిందండి, ఏం దొరికేసిందండి. అంచేత కుటుంబాన్ని దర్శించడం వల్ల ఈ మేలు ఉందండి. ఒక కుటుంబాన్ని దర్శిస్తే ఏం రేపు ఆదివారం ఏం పాట అని చెప్పాలో వాడు చెప్తారండి. 4 కుటుంబాలు దర్శిస్తే 4 పాటలు ఇస్తాను. నేను అలా సిద్ధపడిన రోజులు ఎన్నో ఉన్నాయండి. ఒకటి, ఆదివారం ప్రసంగం చేయడానికి సహోదర కుటుంబాలను దర్శిస్తే వాళ్ళ అవసరం అయితే తెలుస్తుంది, అప్పుడు వాళ్ళ అవసరం తీర్చడానికి ప్రసంగం చేస్తే. ఆ తర్వాత కొన్ని అంశాలు, వివాహాలకు ప్రసంగం చేయాల్సి వస్తుంది. అంటే శ్రోతలు అంటే సంఘం అవసరమండి, సంఘం అవసరం తీర్చడానికి. ఆ తర్వాత వివాహ సందర్భం ఉండదు, వివాహంలో ప్రసంగం చేయాలి. అంటే అసలు యాక్చువల్గా మన దగ్గర వివాహంలో ప్రసంగం చేయడానికి ఓ ప్రసంగం ఉండాలి మన దగ్గర. అప్పుడు వెళ్ళేటప్పుడు ఒకసారి అది చూసుకుని, అంటే ఎప్పుడు అదే చేస్తే మళ్ళీ బాగోదండి, అప్పుడు కొంచెం మార్పులు చేసి అవసరాన్ని బట్టి అక్కడ ఉండే ఆడియన్స్ని బట్టి మార్పులు చేసి ప్రసంగం చేయచ్చు. ఆ తర్వాత పుట్టినరోజులు ఉంటాయి, పుట్టినరోజులో ప్రసంగం చేయాలి కదండి. దానికి సంబంధించి కనీసం పదో పాతిక ఉంటే మన దగ్గర, అప్పుడు అవసరాన్ని బట్టి ఆ ప్రసంగం. మరణానికి సంబంధించి అంటే ఎవరో చనిపోయారు వారింటి దగ్గర మీటింగ్ వాక్యం చెప్పాలి, లేకపోతే జ్ఞాపకార్థకూడడానికి వాక్యం చెప్పాలి, దానికి మ్యాటర్ ఉండాలి. అలాంటి అకేషన్స్ అంటే గృహప్రవేశం అన్నారు. నిన్న భీమవరంలోను ఒక అమ్మాయి పెద్ద మనిషి అయింది, దానికి ప్రసంగం చేయాలి. ఏం చేయాలండి, ఇప్పుడు పెద్ద మనిషి అయిన తర్వాత పెద్ద మనిషి అయిన సందర్భంలో ప్రసంగం ఏ ప్రసంగం చేయాలి? బైబిల్ ఉందండి, ఆ సబ్జెక్ట్ లేదండి. మరణ సబ్జెక్ట్ ఉంది, పుట్టినరోజు సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ లేదండి. అప్పుడు ఆ సబ్జెక్టులో ప్రసంగం చేయాలండి. అప్పుడు నేను ఏం చేశానంటే భౌతికంగా పుట్టడం పెరగటం యవ్వనం ఈ దశలు ఉన్నాయి కదా, అలాగే స్పిరిచువల్గా కూడా ఈ దశలు ఉన్నాయి అని ఓ పాఠం చెప్పాను. అంటే ఇప్పుడు ఆడియన్స్ వచ్చారు, ఆడియన్స్కి దేవుడు వాక్యం అన్నాం అనే సంతృప్తి కలిగిందండి. చాలండి, నాకు ఇంకా అంతకంటే ఇక్కడ అక్కర్లేదు. అలాగ అంటే సందర్భాన్ని బట్టి ప్రసంగం చేయడానికి మన దగ్గర కొన్ని ప్రసంగాలు ఉండాలి, కొన్ని అంశాలు మనం సిద్ధం చేసుకుని ఉండాలి. దానికి నేను ఎంత ఏమంటానంటే, మరణం ఉందనుకోండి, మరణానికి సంబంధించిన వచనాలు ఎన్ని ఉన్నాయో మొత్తం ఏరి ఆ వచనాలన్నీ రాసేసుకోవటం అండి. అంటే వచనం అంటే మొదటి కొరింథీ 15:12 అని కాదు, ఆ వచనం అంతా రాసేయాలండి. ఆ సందర్భం వచ్చినప్పుడు
ఆ వచనాలన్నీ చదివారండి. అంటే మరణానికి సంబంధించి ఎన్ని వచనాలు ఉన్నాయో అన్ని, పునరుద్ధానానికి ఎన్ని వచనాలు అన్ని, అలాగా మనం చెప్పాలనుకున్న పాఠానికి సంబంధించిన వచనాలన్నీ రాసేసుకోవాలండి. అంతేత రేపు మీటింగ్ ఉందంటే ఈ రాత్రి ఏం చేయాలంటే ఒకసారి ఆ వచనాలన్నీ చదివేసుకోవాలండి, ఆ వచనాన్ని చదివేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదన్నా మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్లో వాక్యం చెప్పాలనుకుంటే నేను ఏం చేస్తానంటే సామాన్యంగా ముందు వెళ్ళిపోతానండి, కొంచెం రిలాక్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తానండి. అడవిడికి వెళ్ళి ప్రసంగం చేయనండి, నేను ఇంతవరకు ఇప్పుడు చేయలేదు. అలాగే కొంతమంది అక్కడ బస్ దిగేసి వచ్చి ప్రసంగం చేస్తానండి, మాకు అంత టాలెంట్ లేదు. నేను ముందు ఒక రోజు ముందు వెళ్ళిపోయా ఊరు, ఆ ఊరిలో కొంచెం రిలాక్స్గా ఉంటానండి. అప్పుడు బైబిల్ తెరిచి మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు ఒకసారి అలా చూస్తానండి. నా అలవాటు చెప్తానండి, అది నాకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే. అప్పుడు నేను అంటే ఒకసారి పత్ర మందనం తిరగేసానమాట అండి, చాలా చాలా ధైర్యంగా వాక్యం చెప్పాను. ఏ పాఠం చెప్పాను ధైర్యంగా చెప్పేస్తాను, వచ్చినాగానే తెలిసినాయే అవన్నీ స్టడీ చేసి. నాకు మాత్రం అలా ఉంటే అలా చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. అంటే అన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుందన్నమాట, నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్రసంగం బాగుంటుందండి, నేను బాగా కంఫర్టబుల్గా ప్రసంగం చేస్తాను. అలాంటి ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి. ఒక సబ్జెక్ట్ మీద పూర్తిగా ఆ వచనాన్ని మనం గ్యాదర్ చేసుకోవాలి, ఈ సబ్జెక్ట్ మీద ఆ వచనాన్ని గ్యాదర్ చేసుకోవాలి. నేను ఈ బైబిల్లో కొత్త బైబిల్ తీశానండి, ముందు మరణం గురించి గీతలు చేశానండి, మరణం గీతలతో స్టార్ట్ చేశానండి బైబిల్ని. అంటే మరణానికి సంబంధించిన వచనాలని తెలియాలి. ఇలా దాన్ని తెలియగలిగితే అప్పుడు అవసరం తీరుస్తామండి. ఇంకో సందర్భంలో ఇంకొక సందర్భం ప్రసంగం చేయడం బాగోదండి, కొన్ని సందర్భాలు ఉండవు, అదైతే దాని గురించి మానేసేయండి. ఏ సందర్భం అయితే ఆ సందర్భం. అయితే ప్రసంగం అనేది ఎలా వస్తుందంటే, ఈ ప్రసంగం ఎందుకు వచ్చిందంటే సంఘం యొక్క అవసరాన్ని బట్టి, ఆ క్లాస్ యొక్క అవసరాన్ని బట్టి, లేదా వాళ్ళ అవసరాన్ని బట్టి, వీళ్ళ అవసరాన్ని బట్టి అలాగా ప్రసంగం వస్తుందండి. అంటే మన ప్రాబ్లం ఏంటి, టైం లేదండి మనకందరికీ కదండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, ఇలా రాసుకున్నా ఎవరైనా రాసుకున్నారండి అలాగా. ఇప్పుడు దేవుడు అనే అంశం, దేవుడు అనే పాఠం చెప్పాలి. దేవుడు సకల యుగంలో రాజు అన్నాడు అన్నారు, దేవుడు సకల యుగంలో రాజు అన్నాడు. ఆ వచనాన్ని కంపెనీగా రాసేసుకున్నారండి, కంపెనీలు రాశారా. నేను అడిగేది వచనం అయితే కదండి, ఆ వచనం రాసేయటం, వచనాలతో సహా రాశారా, అది నేను అనేది వచనాలతో సహా అంతేనండి. దేవుడు ఉన్నాడు అని ఆధారాలకి ఏ వచనాలు వాడతామో ఆ వచనాలన్నీ వచనాలతో సహా రాసేయటం అండి, అద్భుతం అండి. అంటే కొంతమంది అంటారు ఎక్కడ రాస్తాం బ్రదర్, ఖాళీదండి బ్రదరు అండి. అంటే సువార్తికుడికి అది రాసుకుంటాం కాకుండా ఇంక ఖాళీ, ఇంకేం పని చేస్తున్నావు నువ్వు రాయాలండి. అప్పుడు దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు ధైర్యంగా వాక్యం చెప్పగలుగుతావు, నిర్భయంగా నిలబడగలుగుతావు, లేకపోతే పీకితనంతో అంటూ ఉంటావు, ఉనుకుతూ ఉంటావు. అంతేనండి, ఈ అవసరాన్ని బట్టి ప్రసంగం చేస్తే సరిగ్గా సూట్ అవుద్దండి. అనవసరంగా చేస్తే వేస్ట్ అవుద్దండి. వాళ్ళకి అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. ఎందుకురా బాబు తండ్రి, ఏంది, ఎందుకు ఇది, ఎందుకు చెప్పాడు, ఇది ఎందుకు చెప్పాడు అనుకుంటారండి కింద నుంచి వాళ్ళు. ఆహా, సరిగ్గా కరెక్ట్గా సూట్ అయిన ప్రసంగం చేశాడు అనుకుంటారండి, సరిగ్గా చేస్తారండి. అక్కడేమో ప్రసంగ నిర్మాణం అంటే ప్రసంగంలో ఏముండాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రసంగం ఎలా తయారు చేయాలని చెప్పుకుంటున్నామండి. ఇది మనకు ముఖ్యమైనదండి, ప్రసంగం ఎలా తయారు చేయాలి. అప్పుడు ఇది ప్రసంగం తయారు చేయడంలో మొదటి పాయింట్ అవుతుందండి. ప్రసంగం ఎలా తయారు చేయాలంటే శ్రోతల అవసరం తీర్చడమే మన ఉద్దేశం. అప్పుడు ఈ అవసరం మనకు అర్థమైన తర్వాత, అప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటామండి. ఆ సబ్జెక్టుకి సంబంధించిన వచనాలను గ్యాదర్ చేయాలండి, శ్రోతల అవసరం తెలిసింది, అంటే కానుకలు ఇవ్వాలి అనే అంశం అనే పాఠం చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు కానుకలకు సంబంధించిన వచనాలు గ్యాదర్ చేయాలన్నమాట అండి. అంశమునకు సంబంధించిన వచనములను సంపాదించుము. ఇక్కడ దేవుడు అనే అంశం చెప్పాలి, దేవుడు అనే అంశానికి సంబంధించిన వచనాలన్నీ గ్యాదర్ చేయాలండి. అయితే కానుకల గురించి చెప్పాలి, కానుకలకు సంబంధించిన వచనాలన్నీ గ్యాదర్ చేయాలండి. ఎక్కడ దొరుకుతాయి అప్పుడు ఏం చేయాలన్నమాట, ఈ సంబంధించిన వచనాలు కావాలంటే ఒకటి బైబిల్ నిఘంటు ఉండాలండి, తెలుగు బైబిల్ నిఘంటు ఉండాలండి. ఇప్పుడు దేవుడు అనే అంశం చెప్పాలి, అప్పుడు దేవుడు అనే అంశం బైబిల్ నిఘంటు ఉంటుందండి, ఉందండి. దేవుడు అనే అంశం ఉంటుందా, ఉంటుందండి. ఒకసారి చదివేస్తే చిన్న జస్ట్ చిన్న అవగాహన వస్తుందండి, అది ఏ డినామినేషన్ చెందింది కాదండి. ఓ డినామినేషన్ ఆర్టికల్ చదవనుకోండి, ఆడు ఆ మతశాఖకు సంబంధించిన బోధ చెప్తాడండి. కానీ తెలుగు బైబిల్ నిఘంటువులో అది నిఘంటు ఒక మతశాఖకు సంబంధించి కాదండి, అంటే దేవుడు గురించి బైబిల్ ఏమన్నా అది రాస్తారన్నమాట అండి. అన్నీ అయితే సరిపోలేదు, నాకు ఇంకా వచనాలు కావాలి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి. రెఫరెన్స్ బైబిల్లు ఉంటాయండి, అంటే బైబిలే కాకుండా అకారాధిక పట్టిక అని ఒకటి ఉంటుందండి, కాన్ఫిడెన్స్ అండి పద కోసం. ఇంచుమించు ఇంగ్లీష్ బైబిల్ అన్నింటిలోనూ చివరిలో కాన్ఫిడెన్స్ ఉంటుందండి, కొన్ని పెద్ద పెద్ద కాన్ఫిడెన్సెస్ ఉంటాయండి, ఇంతంత కాన్ఫిడెన్స్ పెద్దవి ఉంటాయండి.
అంటే పెద్ద అంటే మొత్తం బైబిల్లో మాటలేనే ఉంటాయండి. అంటే దేవుడు అనే మాట ఎన్ని వేల సార్లు ఉందో ఉంటుందండి. అది హీబ్రూలో ఏముంటాడు, గ్రీకులో ఎలా పలుకుతాడు, ఏ వచనం దగ్గర ఏ మాట ఉందో తెలుస్తుందండి. అలాంటివి ఒక పదం దేవుడు అనే పదం, లేకపోతే పాపము అనే పదం, లేకపోతే ప్రాయశ్చిత్తము అనే పదం, విమోచన అనే పదం, కడగొడుట అనే పదం, అవి దొరుకుతాయండి. అప్పుడు ఆ వచనాలన్నీ గ్యాదర్ చేసి ఓ చోటకి ఉంచుకుంటే అప్పుడు ఆ వచనాలతో ఈ పాఠం తయారు చేసుకుంటాను అనమాట. ముందు వచనాలు సంపాదించాలండి. దానికి తెలుగు బైబిల్ నిఘంటు కావాలి, అకారాది పెట్టి కావాలి. మాటలు ఒకటి అర్థం చెప్పే పుస్తకాలు ఉంటాయండి. వైన్స్ డిక్షనరీ అని ఉంటుందండి. ఒక వచనం ఓ మాట కావలిస్తే మనం మాట తీస్తే ఆ మాటను గ్రీకులు ఏమంటాడో చెప్తాడండి. ఆ మాట ఏ వచనాల్లో ఏ సందర్భంలో వాడాడు చెప్తాడండి. అంటే మనం కలగబోలు తీసేయడం ఉంటుంది, సాంబార్ పెట్టడం ఉండదండి, సాంబార్ పెట్టడం ఉండదండి. ముళంకాయలు వేడిగా తీసి ఫ్రై చేయటం, వంకాయ ముక్కలు తీసి వేరుగా వండటం, దోసకాయ ముక్కలు తీసి వేరుగా వండటం, ఆనగ ముక్కలు తీసి వేరుగా ఉండటం, పప్పు వేరుగా ఉండటం అది అదేదేం చేద్దండి, అన్నిటి వేరు చేద్దండి. మనం ఏం చేస్తామంటే ఈ ఎవరు పడతాను ఈ బాధ అన్ని కలిపి సాంబార్ పెట్టేస్తాను, అలా కలగబులం చేస్తాను అనమాట అండి. కానీ అక్కడ కలగబులం ఉండదండి. అంటే అప్పుడు అది ఏం చేస్తాడంటే ఈ మాట ఈ వచనంలో ఈ మాట ఇందుకు వాడబడింది, ఈ వచనంలో ఈ మాట ఇందుకు వాడబడింది, ఈ వచనంలో ఇదే మాట ఇంకొకందుకు వాడబడింది అని చెప్తాడు. అద్భుతమైన డిక్షనరీ అండి. అది ప్రస్తుతం దొరకట్లేదండి. అంటే అసలు బైబిల్ స్టడీ చేయడం అలాగ ఉండాలన్నమాట అండి. ఇప్పుడు మీరేం కంగారు, ముందు చెప్పాను కంగారు పడద్దు. మీరు సామాన్యంగానే ట్రై చేయండి, తర్వాత దేవుని చిత్తంలో అవన్నీ దొరుకుతాయి, అవన్నీ సంపాదించుకుందాం. కానీ మీరు డెవలప్ అవ్వదు కానీ ముందు బైబిల్ మీద ఆధారపడండి. నేను కొంతమంది ఇవేమీ లేకుండా, తెలుగు బైబిల్ నిఘంటు లేకుండా, అకారిత పద్ధతి లేకుండా, డిక్షనరీ లేకుండా, ఏమీ లేకుండా కొంతమంది ప్రసంగం చేస్తున్నాను. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు బైబిలే చదివి, బైబిలే ఆధారం చేసుకుని మీ స్థాయికి సంబంధించి మంచి ప్రసంగాలు చేస్తున్నారు. మీరు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ ఇవి కానీ ఉంటే ఇంకా ఎక్కువ మీరు మేలు పొందుతారు, మీ సంఘానికి ఇంకా ఎక్కువ మేలు చేస్తారు. కొంతమందికి ఎలాంటివి ఉన్నాయని కూడా తెలియదు పాపం. ఒక ఆయన అన్నాడు, అనే మాకు లేవని ఏమని అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, తమ్ముడు ఇవేమీ లేకుండా కూడా నువ్వు బైబిల్ చదివి ప్రసంగం సిద్ధం చేసుకుని ప్రసంగం చేస్తున్నానంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను తమ్ముడు అన్నాడు. నిజిందండి. సరే, దీనికి సంబంధించిన వచనాలు గ్యాదర్ చేయడానికి మీరు ఏం చేస్తారో చేయండి, లేకపోతే ఎవరినైనా అడగండి, బ్రదరు ఈ వచనాలు నేను ఫలానా ప్రసంగం చేరుకున్నాను, దానికి సంబంధించిన వచనాలు ఏమన్నా నాలుగు వచనాలు చెప్పండి బ్రదర్ అంటే పలానా చోట ఉందండి, పలానా చోట ఉందండి, పలానా చోట ఉందండి, పలానా చోట ఉందండి అంటాను. అలాగ ఎవరి సహాయాన్నైనా ఉపయోగించుకుని ముందు వచనాలు గ్యాదర్ చేయాలండి. కావాలంటే వచనాలన్నీ 50 వచనాలు రాసేసుకోండి. నా దగ్గర కొన్ని నోట్స్ ఉంటాయండి, ఆ వచనాలే ఉంటాయి దాంట్లో. వచనాలు రాసేస్తాను, ఎన్ని దొరుకుతాయి అని రాసేస్తాను అనమాట. అప్పుడు ప్రసంగం అయిపోలేదు, వచనాలు గ్యాదర్ చేసాం అంతే. అప్పుడు ఏం చేయాలంటే వచనం గ్యాదర్ చేసాం, ఈ వచనం చదివి ఈ వచనం నా పాఠానికి ఉపయోగపడతా ఉపయోగపడదు వదిలిపెట్టేసండి. ఏం రాయొద్దు వదిలిపెట్టేసండి. ఈ వచనం చదివారు నా పాఠానికి ఉపయోగపడతా, ఆ ఉపయోగపడుద్ది నా పాఠానికి ఏ మాట ఉపయోగపడుద్ది. ఆ వచనం అంతా కాకపోయినా కనీసం ఆ మాట రాసుకోవాలండి. ఈ వచనం చదివాం నా పాఠానికి ఉపయోగపడతా ఉపయోగపడదు వదిలిపెట్టేసి, ఈ పాఠం చదివాం ఈ వచనం చదివాం నా పాఠానికి ఉపయోగపడతా ఉపయోగపడదు అది రాయండి. అలాగనమాట. అప్పుడు ఇవి చదువుతున్నప్పుడే నీకు ప్రసంగం ఎలా చేస్తే బాగుంటుంది, ఏ పాయింట్లు చెబితే బాగుంటుంది అది నీకు మైండ్కి, అంటే మన మైండ్ చాలా చాలా గొప్పదండి. ఈ వచనం చదువుతున్నప్పుడే ఒక ఫిగర్ వచ్చేద్దండి, ఒక స్ట్రక్చర్ వచ్చేద్దండి. అలాగండి. ఇవి అంటే ఏమీ లేదండి, ఈ వచనం బైబిల్ చదివితేనేమో నాలెడ్జ్ వస్తుందండి, చదవకపోతే ఏమీ రాదండి, ఏముండదు ఏముండదు, అలాగే ఉంటామంతే. పెద్దమ్మలాగా ముద్ద పప్పుల్లాగా ఉంటామంతేనండి. ఇది చదివితే జ్ఞానం వస్తుందండి. నేను అక్షరాలా ఫీల్ అయ్యానండి. యాక్చువల్గా ఇది నా ఫీలింగ్తో చెప్పే పాఠం అండి. నేను ఈ తంటాలన్నీ పడ్డానండి. నేను ప్రసంగం చేయడానికి నేను పడ్డంత బాధ ఎవరూ భూమి మీద పడి ఉంటానండి. ఏడవటమేనండి, ప్రసంగం చేయడం చేతకాక, ప్రసంగం రాక హెడ్డింగ్ పెట్టడం చేతకాక, పాయింట్స్ రాయడం చేతకాక, ప్రసంగం చేయలేక ఎంత బాధపడ్డానో మీకు తెలియదండి. ఈరోజు మీరు అనుకుంటారు బ్రదర్ బాగా వచ్చి అనుకుంటానండి, చచ్చిపోయానండి నేను, సిగ్గుపడ్డాను రోజులు ఉన్నాను. రైట్. అప్పుడు వచనాలు చదివిన తర్వాత నోట్స్ రాస్తాం. మనకి మన పాఠానికి ఏది అవసరం అవుద్ది, ఏది అక్కర్లేదు, అక్కర్లేదు మానేద్దాం, అవసరమైన దాన్ని మాత్రం తీసుకుందాం. ఆ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదో కొన్ని పాయింట్లు రాసాం, ఈ పాయింట్ రాసాం, ఏదో కొన్ని వదిలి పెట్టేసాం, ఏదో కొన్ని పాయింట్లు రాసాం. అప్పుడు దీంట్లో ఏది మెయిన్ పాయింట్ అవుద్ది, ఏది సబ్ పాయింట్ అవుద్ది గ్యాదర్ చేయాలండి. ఇక్కడే డివైడ్ చేసేయాలండి, ఏది మెయిన్ పాయింట్ అవుద్ది, ఏది సబ్ పాయింట్ అవుద్ది. ఇప్పుడు కొంతమంది ప్రసంగం చేస్తారు, అంటే నేను వాళ్ళు ప్రసంగం చేసినప్పుడు
రాస్తానండి. నాకేమనిపిస్తుందంటే ఇది తప్పు, ఇది ఇది మెయిన్ పాయింట్, ఇది ఇది ఏలోకి రావాలి, ఇదేమో త్రీకి రావాలి అనుకుంటాను, తెలిసిపోద్దండి. అంటే కొంతమంది పాపం కంగారు పడి మెయిన్ పాయింట్ని తీసుకొచ్చి సెకండ్ పాయింట్లో పెడతారండి, సపోర్టింగ్ పాయింట్లో పెడతారండి. యాక్చువల్లీ ఇది 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 మెయిన్ అవ్వాలండి. వీళ్ళు మెయిన్ పెట్టింది థర్డ్ పాయింట్ అవ్వాలండి. సబ్ పాయింట్ కానీ మెయిన్ పాయింట్ కానీ సబ్ పాయింట్ తేడా ఉంటుందండి. ఇది చాలా చిన్నదండి, అది చాలా పెద్దదండి. కొన్నిసార్లు ఇమోషనల్గా తొందరగా పాట సిద్ధం చేసి ఇమోషనల్ రాసేసినప్పుడు వివేకం కోల్పోతామండి. కంగారు ఉన్నప్పుడు ఏదో రాసేద్దాం ఏదో చేద్దాంలే అనుకుంటాం అనమాట, అప్పుడు వివేకం కోల్పోతాం. కానీ మనసు పెడితే మాత్రం ఏది ముఖ్యమైనది, ఏది తక్కువది, ఏది ముఖ్యమైనది, ఏది తక్కువది, అది అది తెలుస్తుందండి. అది తెలియాలన్నమాట అండి, అది గ్రహించాలండి. తెలిసిన తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పాను, ఏ ఇది 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 మూడులోకి ఎందుకు రావాలి, ఏ ఒకటిలోకి ఎందుకు వెళ్ళకూడదు అలాగనమాట అండి. అంటే ఎంత సింపుల్ అంటే ఇప్పుడు దావీదు గురించి చెప్తున్నామండి, పుట్టుకు ముందు చెప్పాలా ఆయన రాజు అయిన సంగతి ముందు చెప్పాలా, అలాగండి ఆర్డర్ అనమాట అండి, ఆర్డర్ అండి. విశ్వాసం ముందు చెప్పాలా మారు మనసు ముందు చెప్పాలా, విశ్వాసం ముందు చెప్పాలి అలా అలాగే. అంటే మనకు తెలిసిపోయింది కదా, విశ్వాసం ముందు చెప్పాలి, మారు మనసు తర్వాత చెప్పాలి. ముందు మారు మనసు చెప్పకూడదు, జననం ముందు చెప్పాలి, ఆ తర్వాత విద్యా బాల్యం చెప్పాలి, తర్వాత విద్యాభ్యాసం చెప్పాలి, తర్వాత వివాహం చెప్పాలి. ముందు వివాహం చెప్పేసి తర్వాత బాల్యం చెప్తే ఏడ్రా తలకిందులు చెప్తాడు అనిపిస్తుంది. వ్యక్తి జీవితం అయితే తెలిసి సరిపోద్దండి, కానీ స్పిరిచువల్ లైఫ్కి సంబంధించి కూడా ఏది ముందు ఏది తర్వాత అని తెలియాలండి. అంటే మీరు ఇదేం కష్టమైనదేం కాదు, ఇది మీకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అదేం కష్టమైంది కాదు. నేనే కష్టంగా ఉండేటట్టుగా నేను చెప్పడం ట్రై చేయట్లేదు, అది సింపుల్గా గ్రహించవచ్చండి. కానీ కొంతమంది తొందరపడతారు. నేను ఇలాగ మార్చిన రోజులు నా నోట్స్లో ఉంటాయండి, నేను కూర్చునే వాళ్ళు చెప్పేది రాస్తూ నేను ఇలా అంకెలు మార్చేస్తా ఉంటాను అనమాట. ఇది కాదు, ఇది మెయిన్ పాయింట్, ఇది దీంట్లో దీంట్లో సబ్ పాయింట్లు రాశాడు ఈయన అని నేను రాసుకుంటాను, నేను మారుస్తూ ఉంటాను అనమాట. అంటే ఏది ముఖ్యమైనదో, ఏది ముఖ్యమైనదో, ఏది సహాయకమైనదో తెలిసిన తర్వాత ఇవన్నీ ఒక క్రమమైన పద్ధతిలో వ్రాసుకునుము. అంటే ఒక క్రమమైన పద్ధతులు రాసుకోవాలి. అంటే ఇంత కష్టపడకపోతే మంచి ప్రసంగం రాదండి. అప్పుడు ప్రసంగం తయారు చేసేటప్పుడు రాసేటప్పుడు ఓ ప్రశ్న వేసుకోవాలి, దేవుడు పాతన మందన కాలంలో ఎప్పుడైనా ఈ అంశాన్ని చెప్పారా అని ప్రశ్న వేసుకోవాలి. దేవుడు ఎప్పుడన్నా ఈ విషయం చెప్పాడా? అంటే వివాహం అన్నాం అనుకోండి, వివాహం గురించి ప్రసంగం అనుకోండి, వివాహం గురించి దేవుడు ఎప్పుడైనా చెప్పాడా అనుకోవాలండి. చెప్పాడు. పాతన మందన కాలంలో ప్రవక్తలు ఎవరైనా ఎప్పుడైనా ఈ వివాహం గురించి చెప్పారా? యేసులో ఎప్పుడైనా వివాహం గురించి బోధించారా? బోధించారు. అపొస్తలు ఎప్పుడన్నా వివాహం గురించి బోధించారా? బోధించారు. అయితే ఆ ప్రసంగం చేయొచ్చండి. దేవుడు చెప్పకపోతే ఆ సబ్జెక్ట్ చెప్పదు, ప్రవక్తలు ఎప్పుడు ఆ సబ్జెక్టు బోధించకపోతే నువ్వు ఆ బోధ చేయొద్దు, యేసులో ఎప్పుడు ఆ సబ్జెక్టు బోధించకపోతే నువ్వు ఆ ప్రసంగం చేయొద్దు, అపొస్తలు ఎప్పుడు ఆ ప్రసంగం చేయకపోతే నువ్వు ఆ ప్రసంగం చేయొద్దు. అంతేనండి. ఇప్పుడు మనం చేసే ప్రసంగం ముందు ఎవరు చేసి ఉండాలి, ఎవరు చెప్పుండాలండి ఆ సబ్జెక్ట్ని? దేవుడు చెప్పుండాలండి, పాత్ర ప్రవక్తలు చెప్పుండాలండి, యేసులోకి చెప్పుండాలండి, అపొస్తలు చెప్పుండాలండి. అది లేఖనానుసారమైన ప్రసంగం అవుద్దండి. అప్పుడు వీళ్ళెవరు చెప్పకపోతే అది నీ సొంత ప్రసంగం అవుద్ది, లేదా దెయ్యంలో బోధ అవుద్ది. అంతేనండి, అది దెయ్యాల బోధ అవుద్ది. ప్రసంగం తయారు చేయడానికి కూర్చున్నాం, శ్రోతలు అవసరమే మన ఉద్దేశం అయి ఉండాలి, వాళ్ళ అవసరం తీర్చడమే మన ఉద్దేశం అయి ఉండాలి. సరే, ఒక అంశాన్ని బోధించాలనేది మనకు వచ్చింది. మనం ఈ అంశాన్ని బోధించాలంటే ఏం కావాలి? వచనాలు కావాలండి. కాబట్టి వచనాలని వచనాలు సంపాదించాలి. వచనాలు సంపాదించడం నీకు బైబిల్ నాలెడ్జ్ బాగుంటే నీకు సమస్య లేదు, టకటకటక తీసేస్తావు. ఆ నాలెడ్జ్ లేకపోతే ఈ దేవుని మీద ఆధారపడాలి, నీకంటూ మీదో అకార్య పట్టిక మీదో ఎవరైనా సహోదరుల దగ్గర ఆధారపడాలి. కాబట్టి వచనాలు సంపాదించాలి. వచనాలు సంపాదించిన తర్వాత ఆ వచనాలని రాసుకో. నీ పాఠానికి సరిపోయే వచన మాటలని మాటలు రాసుకో, ఆ వచనంతా నీకు అక్కర్లేదు, ఆ మాటలు రాసుకో. మాటలు రాసుకున్న తర్వాత ఏవి ముఖ్యమైన విషయాలో, ఏది సహాయక విషయాలో నువ్వు తేల్చుకో. ఏది మెయిన్ పాయింట్, ఏది సబ్ పాయింట్, ఏది మెయిన్ పాయింట్, ఏది సబ్ పాయింట్, ఏ వచనం ఏ మాట దేనికి సపోర్ట్ చేస్తుంది, అలాగా అది డివైడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ ఒక క్రమమైన పద్ధతిలో రాసుకోవాలి. తర్వాత ఈ అంశాన్ని దేవుడు ఎప్పుడన్నా ఎక్కడైనా చెప్పాడా, ఈ అంశాన్ని ప్రవక్త ఎప్పుడన్నా బోధించారా, ఈ అంశాన్ని యేసులోకి ఎక్కడన్నా బోధించారా, ఈ అంశాన్ని అపొస్తలులు బోధించారా అని ఆలోచించాలి. అలా అయిన తర్వాత ఇప్పుడు నువ్వు వచనాలన్నీ వచనాలు రాసావు, వచనాలన్నీ మెయిన్ పెయింటింగ్స్ సబ్ పాయింట్స్ రాసావు. అప్పుడు ఇంకొక రౌండ్ వేయాలి వాటి మీద. అదేమిటంటే ఆ సందర్భం ఏంటి, ఆ వచనం, ఆ వచన సందర్భం ఏంటి. కొన్నిసార్లు
అసందర్భంగా మాట్లాడతామేమో, అసందర్భంగా వచనం వాడేస్తామేమో. అసందర్భం వాడేస్తే ఒకటి, నువ్వు తప్పు చెప్పినోడు అయి ఉంటావు. రెండు, నీవు నీ సంఘం ఎదుట అవమానపరచబడతావు. ఎంత సింపుల్ అంటే దేవుడు నిత్యుడు, ఆది అంతము నేనే. అది దేవుడికి వాడబడింది, యేసు ప్రభుకి వాడబడింది. ఇప్పుడు దేవుడు ఆది అంతము లేనివాడు అని ఇక్కడ స్టేట్మెంట్ రాసి, యేసు ప్రభుకు ఉన్న యేసు ప్రభు ఆది అంతము లేనివాడు అనే వచనం ఇక్కడ వేసామనుకోండి ఎలా ఉంటారు? నాకు ఈ పాయింట్ ఎక్కడ దొరికిందంటే, ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో మన చర్చ పరీక్షలే, మన సహోదరులే యేసు ప్రభు సంబంధించిన వచనాన్ని దేవుడికి వేస్తారండి. అది కూడా చేయకూడదండి. దేవుడికి సంబంధించిన వచనాలు దేవుడికే వాడాలి, యేసు ప్రభుకి సంబంధించిన వచనాన్ని యేసు ప్రభుకే వాడాలి కదండి. అంతేనండి. దేవుడు పరిశుద్ధుడు అని రాసినప్పుడు దేవుడు పరిశుద్ధుడు వచనమే వేయాలి, యేసు ప్రభు పరిశుద్ధుడు అనే వచనం వేయకూడదు. నాలో పాపం అనేది మీరు ఎవడో నేర్పించగలడు ఆ వచనం వేయకూడదండి. వేస్తారండి, వేస్తారండి. ఏ అంశానికి సంబంధించిన వచనం ఆ అంశానికే వేయాలి, ఎవరికి సంబంధించిన వచనం వారికే వేయాలి. అంత ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ నీకు దొరకకపోతే, వచనం దొరకకపోతే, ఆ సెంటెన్స్ రాసేసి వచనం నీకు మాని నాకు దొరకలేదు అని, నాకు తెలియలేదు అని పర్లేదు. అంతే తప్ప ఇంకో వచనం తీసుకొచ్చేసి అక్కడ పెట్టేయకూడదు. అక్కడ వచనం వేసినప్పుడు ఒకసారి చదవాలి, సందర్భం ఉంటుంది, ఇది దేవుడి గురించా యేసుప్రభు గురించా అని చదవాలన్నమాట. పాయింట్ అర్థమైందండి. ఇది దేవుడు అన్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఆది అంతం లేనివాడు కదండి. యేసుప్రభుకి ఆ వాక్యం ఉంది, దేవుడికి ఆ వాక్యం ఉంది. మరి ఇక్కడ ఏ వచనం వేయాలండి? దేవుడు వచ్చిన వేయాలండి. యేసుప్రభు వచ్చిన అప్పుడు వేయకూడదండి. అప్పుడు మత్స్యాగానే ఏమంటండి, దేవుడు యేసుక్రీస్తు ఒకడు కదా అంటాడండి. అది సబ్జెక్ట్ కాదు, అది సబ్జెక్ట్ కాదు. అంటే ఖచ్చితంగా మనం వచనాలు గ్యాదర్ చేయాలన్నమాట. రోజు వారమంతా ఖాళీగా గడిపేసి గోడుగుళ్ళు కొంటాం, ఇంకా కొడుకున్న దానంతా గడిపేసి రాత్రి 10 అయిన తర్వాత రేపు ప్రసంగం ఏం చేయాలో బాబు అని చుట్టుపెట్టుకుని ఇంకోటి చేద్దామని ఆ మ్యాగ్జిన్ తీసుకుంటే మన సత్యవర్త ఏదో తీసుకుని చదివేసేసి ఇది చెప్పాడు ఎట్లా చేస్తే ఎన్ని అది అర్థం కాదు. అలాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అలా కాకుండా దాని మీద వచ్చేద్దాం. ఒక తల్లి ఎంత కష్టపడి తన బిడ్డల కోసం రుచికర ఆహారం తయారు చేద్దో, అలాగే ప్రతి సువార్తికుడు ప్రతి బోధకుడు ఒక తల్లిలాగా నా బిడ్డలకి రుచికరమైన ఆహారం పెట్టాలి, పోషక పదార్థాలతో కూడిన ఆహారం పెట్టాలి అనే ఫీలింగ్తో మన ప్రసంగం తయారు చేయాలి. మీరు మంచి ఆహారం పెడతారు కదా మీ పిల్లలకి, అంతేనండి. అలాగే మనం కూడా మన బిడ్డలకి మంచి ఆహారం పెడదాం, సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళేటట్టుగా చేయాలి.